ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం. అందరికీ వందనమండి. ప్రియమనే దేవుడు రా, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దేవుడు జీవముగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకి సమస్తము సాధ్యం, సహాయకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. టుడే ఈరోజు టాపిక్ ఏంటంటే రెజరెక్షన్. రెజరెక్షన్ అనగా పునరుత్థానము. పునరుత్థానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటం. ప్రియమైన దినుడారా, దేవుడు చెప్తున్నాడు చనిపోయిన వాడు తిరిగి లేవటం. మరి ఎలా లేపుతారు అంటే ఈ రోజు మన పాఠం నేర్చుకున్నాం. ముఖ్యంగా చూడండి, దేవుడు చెప్తున్నాడు పునరుత్థానం జీవమునేని నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు అని యోహాను 11:20 చెప్పాడండి. మరి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కీర్తనలో 49:15 ఆయన చూడండి, దేవుడు నన్ను చేర్చుకును, పాతాడ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించెను. దేవుడు నన్ను చేర్చుకును, పాతాడ బలములో నుండి ఆయన నా ప్రాణమును మోషించెను. ఆయన కూడా నన్ను ఇంకెవరు లేరండి. పాతాళ బలములో నుండి విడిపించేది ఆయన ఒకడే. దేవుడు చేర్చుకుంటాడు, పాతాళ బలంలో నుండి విడిపించేది ఆయన ఒకటినండి. మరి ఈ కీర్తనాకాండ చెప్తున్నాను. ముఖ్యంగా మన పాతాళానికి వెళ్ళినప్పుడు పాతాళంలోకి వెళ్ళకుండా ఆయన కాపాడే దేవుడు ఆయన ఒకడేనండి. ఆయనలో జీవం ఉంది, ఆయనలో ఉన్న శక్తి గొప్పది. ప్రియమనే దేవుడు వెళ్ళరా, మనం పాతాళంలో వెళ్ళకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన ఒక్కడే అని నిరూపిస్తున్నాను దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 55:25 చూడండి. యెషయా గ్రంథము 25:25 ప్రియమనే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 25:8 చూడండి ఒకసారి. మరి ఎన్నడను ఉండకుండా మడమును ఆయన మృంగివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివారి ముఖం మీద బాష్ప బిందువులు తుడిసివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రియమైన దేవుడు వెళ్ళారా, ఎంత గొప్ప మాట చూడండి. మరి యేసుని మాటలు జీవపు ఊటలు, నిత్య సత్యములు, మధురాతి మధురములు. మరి దేవుని మాటలు ఉండకుండా మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేను. ఆయనలో ఉండవాడికి మరణం ఉండదండి. మరెన్నడూ ఉండకుండా మరణమును మృంగివేయును. ఆయన ఎప్పుడైనా నీకు సృష్టిలో ఎవరు లేరండి, ఆయన ఒక్కడే మరణాన్ని మృంగివేసేది. ఇంకో మాట ఏమన్నా చూడండి, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందులను తుడిసివేయును. తుడిసివేస్తాడండి మన బాష్ప బిందను. అని ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుగులో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి కాపాడతాడు, రక్షించే దేవుడు నేను. నీ ప్రతి బాష్ప బిందను తుడిసేస్తాను. ఆయన ఒక్కడేనండి ఈ లోకంలో ఎవరు లేరండి సృష్టికర్త. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అని యెహోవా ప్రతి వాణి ముఖం మీద బాష్ప బిందును తుడిసివేయును. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుగులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే నీ బాష్ప బిందు వచ్చి తుడిసివేసే దేవుడు ఆయన ఒక్కడేనండి. థ్యాంక్ యూ జీసస్. కుమార్ చూడండి, మార్కు 27:52-53 చూడండి. మార్కు సువార్త ఇందుకే ఉన్నాడు, ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తానన్నాడు. ఇక్కడ మరణమునైనా మింగివేస్తానన్నాడు. ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేస్తానంటాడు, మరణమైనా మింగివేస్తానని వాగ్దానం చేసింది దేవుడు. ఇక్కడ ఏమన్నాడంటే మార్కు సువార్త 27:10 చూడండి, 10:34 చూడండి, 10:34 వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మేసి
కొరడాలతో ఆయనను కుట్టి చంపెదరు. మూడు దినముల తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను. అకార్డింగ్ టు స్క్రిప్చర్ అన్నారు చూడండి, వారు ఆయనను అపహసించి ఈ లేఖనం మొట్టమొదటి చెప్పాడండి. లేఖనం ఖచ్చితంగా నెరవేరుతుంది, లేఖనము అనగా ప్రవచనం, ప్రవచనం నెరవేరుతుందండి. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి, ఇది ఎప్పుడో ఇప్పుడు కదండి, యేసుప్రభు రాకముందే ఇది ప్రవచనం వచ్చిందండి. కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. మూడు దినాల తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరు, లేఖనం ఖచ్చితంగా నెరవేరుతుందండి. లేఖనం నెరవేరటానికి లోకం ఆయన వచ్చాడు. ముఖ్యంగా లేఖనం ప్రవచనం అది ఖచ్చితంగా నెరవేరటానికి లోకం వచ్చాను, నెరవేరిందంతే అని ముఖ్యంగా అనమాట. ఇంకా మొదటి చూడండి, మార్చు వార్త 27 ప్రేమనా దేవుడు వాక్యం చూడండి. ఒకసారి వాక్యాన్ని, వాక్యమైన దేవుడు మన దేవుడు అన్న థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు. చూడండి అపోస్తల కార్యము 23:6-8 చూడండి. సరే 6-8 ప్రియమైన దేవుడరా, మరి ఈరోజు పాట నుండి పునరుత్థానం. పునరుత్థానం అంటే తిరిగి లేవటము, తిరిగి లేవటము. ప్రభు అని యేసుక్రీస్తు సృష్టిలో చరిత్రలో ఆయన ఎప్పుడైనా లేచింది, ఇంకెవరు కూడా ఈ లోకంలో లేవనే లేగలేదండి. లేచిన ఆయన ఎప్పుడే సృష్టికర్త ముఖ్యంగానండి. చూడండి అపొస్తలుల కార్యము 23 చూసారండి, అపొస్తలుల కార్యము 23:6-8 23:6-8 ప్రియమైన దేవుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆయనకి సమస్తమును సాధ్యము. వాక్యము విలువైంది, సజీవమైనది. 6-8 వారిలో ఒక భాగము సదుకైనను, మరొక భాగము పరిశీలనై ఉన్నట్లు సవులు గ్రహించి సహోదరులారా, నేను పరిశీలను పరిశీల సంతతి వారును మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శించబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతను అలాగూ చెప్పినప్పుడు పరిశీలు సద్దుకేలు సద్దుకేల నుండి కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములుగా ఆయను సద్దుకేలు పునరుత్థానము లేదని దూతలైన దేవదూతలైనను ఆత్మయనను లేదని చెప్పుదురు, కానీ పరిశైలు రెండును కలవని చెప్పుకుందరు. ప్రేమనాథ్ ఇక్కడ అవుతుందండి, ఇక్కడ రెండు వగ్గరనియండి, రెండు వర్గాలు సద్దుకాయలు పరిశైలు. సద్దుకాయలు అయితే తొండతనం లేనున్నారండి, మరి పరిశైలు అయితే రెండు ఉన్నాయి అన్నారండి. ఇంటి పొండతనం ఉంది మరణం దోషం చెప్తానండి. ఎందుకండి, ఖచ్చితంగా మరి దేవుడు అది జరిగించాడండి. ముఖ్యంగా పునరుత్థానం ఉందని చెప్పి నిరూపించాడు దేవుడు. ఎందుకంటే ఆయన పునరుత్థానం జీవము లేని చెప్పాడు, ఆయనలో జీవం చెప్పాడు, పునరుత్థానం ఉంది చెప్పాడు. అది ఖచ్చితంగా వీళ్ళు సర్దుకాయలు పరిశీలు వారి సమస్య వచ్చి మరి ఒప్పుకున్నారు సార్, సర్దు పరిశీలు చెప్పారు. కానీ పరిశీలు రెండు ఉండగలవని ఒప్పుకుందరు. ఎందుకంటే ఈ పునరుత్థానం గురించి వాదన వచ్చినప్పుడు సర్దుకాయలు పరిశీలు వచ్చినప్పుడు సర్దుకాయలేమో లేదన్నారు, పరిశీలి అయితే ఉన్నాను. అది కరెక్ట్ అండి. సర్దు ఏంటంటే పరిశీలితే నెరవేరుతుంది, పునరుత్థానం ఉంది. మనం మరణించినప్పుడు తెలియస్తాం. ఎప్పుడంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్, ఖచ్చితంగా గుర్తుందండి. ఖచ్చితంగా పునరుత్థానం ఉందండి. పునరుత్థానం లేదండి ఎవరు చెప్పకూడదండి. ముఖ్యంగా పునరుత్థానం ఉంది, ముఖ్యంగా పునరుత్థానం. ఎందుకంటే మరణించిన తిరిగి లేస్తారని దేవుడు వాక్యంగా వాక్యం ద్వారా మనం చెప్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. 24:14 చూడండి, హరి 24:14 చూడండి. ధర్మశాస్త్రం ముందు ప్రవక్తల గ్రంథమునందు వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతి మంతులకును అవినీతి మంతులకును పునరుత్థానము కలగబోతున్నదని మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని
పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవిస్తున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమునందు రాయబడినని నమ్మి నీతిమంతులకు అవినీతిమంతులను పునరుత్వానం కలుగుతున్నదని మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుణ్ణి నిరీక్షించను. పునరుత్వానం ఉంది ధర్మశాస్త్రంలో, మరి రాయబడింది ముఖ్యంగా. ఎందుకంటే పునరుత్వానం లేకపోతే మరి జడ్జిమెంట్ ఉండదు. ఎందుకంటే తిరిగి లేస్తాడు యేసుప్రభు, మొట్టమొదటిగా లేచాడు. లేచి ఆయన పునరుత్వానమే పరలోకంకి వెళ్ళాడండి. ఆయన వస్తాడు రెండు ఆఖరులో. వచ్చినప్పుడు పరిశుద్ధులకి పాపులకి జడ్జిమెంట్ చేసిన పునరుత్వానం కలిగినప్పుడు ఆ పునరుత్వాన సమయంలో మరి అక్కడ ఎత్తపడకంలో ఉండేదట్టు చేస్తాడు దేవుడు. ఆయనకి ఆయనకి సమస్తమును సాధ్యం. ప్రియమైన సహోదరుడా, మరి మనం కూడా పునరుత్వాన సమయంలో ఆయనతో ఎత్తపడ సంఘంలో ఉంటామని నమ్ముతున్నాం. అది అని యొక్క నిరీక్షణ, మన యొక్క మరి ధ్యేయం, మన యొక్క నమ్మకం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూడండి, మొదటి కొరింతి 15:20-21 చూడండి. మొదటి కొరింతి అండి 15 ఎవరంటే ఈయన అపోస్తలుని పౌలు చెప్తున్నాడనమాట. 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్వానము కలిగను. ఆదామునందు అందరూ ఎలా ఉండిపోతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తమ తమ వరుసలో బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత వచ్చే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమనే దేవుడు ఎలా మనం ఏమంటున్నామంటే పునరుత్వాన పాఠం విన్నారండి, పునరుత్వాన పాఠం. అసలు పునరుత్వానము అంటే ఏంటి? ఐ ఆమ్ ద రిజరెక్షన్ ద లైఫ్, హీ దట్ బిలీవ్ ఇన్ ది దో హీ వర్ డెడ్ ఎట్ షెల్ హీ లివ్, హూజ్ ఎవర్ లివెత్ అండ్ బిలీవ్ ఇన్ షెల్ నెవర్ డై అంటాడు దేవుడు. పునరుత్వాన జీవును నేను నాయందు విశ్వాసం ఉంచినాడు చనిపోను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినాడు ఎన్నటికీ చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈజ్ అవర్ ఫెయిత్ అండ్ అవర్ హోప్ ఇన్ జీసస్. ప్రియమైన సహోదరుడు కూడా, మరి దేవుడు చెప్తున్నాడు ఐఆమ్ ద రిజర్వేషన్ లైఫ్, పునరుత్వానం జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచినాడు చనిపోయినాడు బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినాడు ఎన్నటికీ చనిపోడు. ఐఆమ్ ద రిజర్వేషన్ లైఫ్, ఈ దట్ బిలీవ్ విత్ ఇన్ దో హిట్ ఎట్స్ ఎ హిల్, హూజ్ అవర్ లివ్ విత్ అండ్ బిలీవ్ విత్ ఇన్ షెల్ నెవర్ డై. ప్రేమనే దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిశ్చుడు. ఆయనకి సమస్తములు సాధ్యము. సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు తండ్రి ఎవరు కూడా ఈ పునరుత్వానం వల్ల లేరండి. ముఖ్యంగా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడానండి. రీసెంట్గా ఒక సెయింట్ ఋషి నన్ను కూడా పాతిండి లేదండి చెప్పాడండి. వీళ్ళు ప్రజలు నమ్మేసి ఆయన తీసి పాతిశారు, గొంతు పాతిశారండి. పాతిస్తే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చూశారండి, లేగలేదండి. ఇంకా వారంలో చూశారండి, లేగలేదండి. ఇంకా నెలలో చూశారండి, లేగలేదు. తర్వాత 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయిందండి, లేగలేదు. తీత్తు తాకు తూతే ఏమండి, బోన్స్ ఉండయండి. ప్రియమైన సహోదరి సహోడా, ఏ మనిషి లేడండి లోకలు, మనిషిగా జన్మించి మనిషిగా జీవించి మరణం పొందిలేసిన యేసుక్రీస్తు కూడానండి సృష్టిలో ఎవరిని కూడా లేరు లేరు లేరు. ఆయన ఒక్కడే పునరుత్థానం అంటే, పునరుత్థానం జీవును నేనే, నాయందు విశ్వాసం ఉంచినాడు చనిపోయినాడు బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినాడు ఎన్నటికి చనిపోడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వస్తా అండి 2 రకంలో మధ్యాహ్నంలో కొద్ది వచ్చినప్పుడు అప్పుడు మనం చనిపోయిన తిరిగి లేస్తారండి. ఆ మృతుల్లో ఉన్న సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే జడ్జిమెంట్ జరుగుతుందండి. ప్రియమైన సహోదరులా, కాబట్టి నమ్మవద్దు. ఎందుకంటే యేసు ప్రభువు నమ్మను. ఎందుకంటే పునరుత్థానం ఎక్కడేనండి, ఇంకెవరు లేరండి. చిత్రనాథ దేవుడు చూడండి, ఒకసారి చూడండి. సరే, యోహాన్ సువార్త 11:20 నుండి ఐ ఆమ్ ద రిజర్వేషన్ లైఫ్,
పునరుత్వము నేనే. హీ దట్ బిలీవేత్ మని దో హీ ఎట్ షల్ హీ లివ్. పునరుత్వము నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికే చనిపోడు. హూజ్ అవర్ లివెత్ అండ్ బిలీవ్ దెన్ షల్ నెవర్ డై. ప్రియమైన దేవుడారా, అసలు పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అనగా చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటము. ప్రైజ్ ది లార్డ్. లెగుస్తారా? ప్రశ్న. లెగుస్తారు ఖచ్చితంగా. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైతే యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా లేస్తారండి. దాంట్లో సందేహం లేదు. దేవుడు చెప్తానండి, గాడ్ ఈజ్ షేర్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ షేర్, ద హోలీ స్పిరిట్ మూవ్ హియర్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మాత్రం మాట్లాడుతున్నాడు. యూ డోంట్ బి ఎఫ్రైడ్ ఎనీవేర్ ఎనీథింగ్. ప్రియమైన సహోదరా, ఆయన మంత మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు జీవమల దేవుడు, పరిశుద్ధుడు నిత్యుడు, ఆయనకి సమస్తమును సాధ్యము. వాక్యం ఏమంటున్నాడు దేవుడు? వాక్యము రెండు సార్లు కట్టుకోము. వాక్యమైన దేవుడు మనతో వాక్యంలో ఉండి మంత మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక్కడ వాక్యమైనాడు, ఆత్మయ్య ఉన్నాడు. జాన్ 1:1 చెప్పినాడు, ఆదియందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు అనేది వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. వాక్కు మనతో మాట్లాడుతున్నాడు. జాన్ 4:24 అన్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఆత్మదేవుడే ఉన్నాడు, ఆత్మదేవుడే ఉండి మనతో మాట్లాడుతున్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటాడు ఆయన. పునరుత్థానం జీవునే, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినప్పుడు బ్రతుకును. పునరుత్థానం అనగా యేసే, ఇంకెవరు లేరండి చుట్టూ, ఎవరు లేరండి. ఐఆమ్ ద రిజర్వేషన్ ద లైఫ్, హీ దట్ బిలీవ్ అత్ మీ దో హీ వర్ డెడ్ ఎట్ షల్ హీ లివ్. పునరుత్థానం జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. పునరుత్థానము అనగా చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటం. ఎవరు లేదు ఉన్నారు, ఎవరు లేదు దృష్టిలో, ఇంతవరకు ఎవరు లేరు, పుట్టినకి ఎవరు లేరుంది. ఒకే ఒక్క ఆయన మనిషిగా జన్మించి పాపం ఎక్కడ జన్మించాడు, పాపం ఎక్కడ జీవించాడు, పాపం రకాన్ని జన్మించాడండి, పాపం రకాన్ని జీవించాడు. మన పాపాల నిమిత్తమే ఆయన మృతి పొంది తిరిగి లేచాడండి. గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుడారా, ఎందుకు చనిపోయాను? మనిషి యొక్క పాపాల నిమిత్తం అండి. ఎందుకంటే నువ్వు పాపిగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పరిశుద్ధిగా ఉండాలి. ఆయన నామంలో బాప్తిస్మ రక్షణ పొంది రక్షించబడి నిత్యజీవానికి నిత్యరాజును వరకవాలని కూర్చో ఆయన మన కోరిక అనేక ఉద్దేశమైంది. కాబట్టి ప్రియమనే సహోదరుడ, మరి ఇప్పుడే జీవం కానీ మెల్లుకుండా కానీ నువ్వు కూడా రక్షించబడి అనేక రాజ్యానికి వరలేవాడున్నాడు దేవుడు. ఆ పునరుత్థాన శక్తిని ఈ లోకంలో కూడా పొందుకోవాలన్నాడు. మనం మరణించినాక మన పునరుత్థానం ఉండదండి. మరణించక ముందుగా పునరుత్థాన శక్తిని పొందుకుంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ముంచుతారో వారికి పునరుత్థానం ఇక మిగతా వాళ్ళు లేనే లేదండి. పునరుత్థానం జీవమునే, నాయందు విశ్వాసం ఉంచినను చనిపోయినను బ్రతుకును. విశ్వాసం బైబిల్ అంతా చెప్తున్నది అండి. విశ్వాసం అండి, విశ్వాసం, వాట్ ఇస్ ఫెయిత్, విశ్వాసం అని చెప్తుందండి. విశ్వాసం మనది నిరీక్షింపటి వాడిక నీ స్వరూపము, అదృశ్యమనేవి ఉన్నవన్నట్టు రుజునై ఉన్నది. విశ్వాసం కర్త అయిన విశ్వాసానికి కర్త ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసంలో గొప్ప శక్తి అనుకుంటుంది. విశ్వాసం ఉంచాలి ముఖ్యంగా. చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు దేవుడు. పునరుత్థానం జీవమును నేను, నాయందు విశ్వాసం ఉంచినవాడు చనిపోను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కూడా మరి ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోలేకపోండగానే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా అవుతుంది మొత్తంగా పాసిబుల్లే అని చెప్తున్నాక చెప్పినా కూడా, ఐఆమ్ ద రిజర్వేషన్ ద లైఫ్, పునరుత్థానం జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైతే ఈ లోకంలో
యేసు యొక్క నామములో విశ్వాసం ఉంచుతారో వారికే పునరుత్థానం వస్తుందండి. పునరుత్థానం అనగా చిరిపోవడం, తిరిగి లేవడం. ఎలా లేస్తారు? ఈ లోకంలో కూడా నీవే మొట్టమొదటిగా మారుమోసు రక్షణ పొంది బాప్టిస్ట్ పొంది ఉంటావో వాళ్ళకి ఖచ్చితంగా రక్షణ వస్తుంది చెప్పడం. మరి అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షణ పడతావో వాళ్ళకే ఏమంటున్నాడు దేవుడు, పునరుత్థానం శక్తిని కూడా ఇస్తానన్నాడు దేవుడు. రక్షణతప్పుడు పునరుత్థాన శక్తిని ఇస్తానన్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పెట్టారా, మరి ఉచితంగా దేవుడు ఈ లోకంలో ఆ నిశ్చితం ఏంటండి, ముఖ్యంగా నమ్మిన వారికి. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంటారన్నాడు దేవుడు, ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసించారో వారికి ఉంటారండి ఉచితంగా రక్షణ ఇస్తారండి. రక్షణ ఏంటి అండి, ముఖ్యంగా ఆత్మకు రక్షణ కావాలి, ఆత్మకు రక్షణ కావాలి. మనిషిలో ఉన్నది హృదయం, మనసు, ఆత్మ. ఆత్మకు రక్షణ కావాలి. ఆయన ఆత్మల కాపరి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటారు, బీ హోలీ, ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధం కనుక నేను కూడా పరిశుద్ధులు కండి చేస్తాడు ఆయన. పాపం లేకుండా పరిశుద్ధిగా ఉండాలి మనం. ఎలా చేతబుద్ధి అండి, హౌ ఇట్ ఈస్ పాజిబుల్ అంటే ఆయనలో, ఆయన వల్ల అవుతుంది, ముఖ్యంగా ఎవరి వల్ల కాదండి. ఎంత ఘోర పాపిని రక్షించే దేవుడు ఆయన కూడా అండి. ఇంకెవరికూడా రక్షించాలండి, ఆయన రక్షించి మనల్ని ఆయన రాజ్యానికి వర్గాలను చేస్తాడండి. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన సహోదరుడా, మరి పునరుత్థానం కుదురుతుంటే యేసులోనే దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుడారా, ఎలా ఉండాలండి మీకు చిత్రం. లోటస్ అని లీఫ్ ఉంటుంది తెలుసు మీకు, తామరాకు. అది ఎక్కడ పడుతున్నది, నీటిలోనే పడుతుంది. చెరువులు ఉంటాయి, లేక్స్ చూడండి అక్కడ దొరుకుతాయి. అది ఎక్కడ పడుతుంది, నీటిలో పడుతుంది. ఎక్కడ పెరుగుతుంది, నీటిలోనే పెరుగుతుంది. కానీ దాని మీద ఒక నీటి పడేయండి ఉంటుందేమో, ఉండదు. ఎందుకంటే దాని పైన పొరలో లేయర్లో మైనం ఉంటుంది, మైనం ఉంటుందండి. ఆ మైనం ఉండటం వల్ల ఒక బొట్టు కూడా దాని మీద నిల్వనే నిలవదు. ప్రిమేష్ సహోదరుడా, నువ్వు ఎక్కడ పుట్టావు, భూలోకంలో పుడతాం, పాపలోకంలో పుడతాం, పాపలోకంలో పెరుగుతున్నాం. మరి పాపం అంటుకుంటే వాడినంటే యేసు ప్రభుని ఎప్పుడు నమ్మి బాప్తిస్మంది ఆయన ఇంగ్రహిస్తావో ఆ పాపం అంటుకుంటే నేను చేస్తానండి. ఆయన కూడా చేసేది ఇంకెవరు కూడా ఈ లోకంలో చేయడు. పరిశుద్ధిగా జీవిస్తాను, ఎందుకంటే ఆయన అంటాడు దేవుడు, ఇన్ యూ, విత్ యూ, అపాన్ యూ అంటాడు దేవుడు. నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ మీద ఉన్నాను. అప్పుడు సాతాను ఏమీ చేయలేదు. సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించినవాడు పరలోకి వెళ్తాడండి. సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించినవాడు, మొట్టమొదటి పాపాన్ని జయించాలి. మనిషి పాపి, బైబర్ సిన్నర్, జన్మ పాపం అండి, కర్మపాపం అండి. ఈ పాపాన్ని తీసే దేవుడేనండి, ఎందుకంటే ప్రతివాడు పాపే. మరి కింగ్ డేవిడ్ అంటారు, నేను పాపంలో పుట్టినవాడు, నా పాపం తల్లి పాపంలోని గర్భం ధరిస్తున్నాడు. అటువంటి పాపం పోవాలంటే యేసు నువ్వు నమ్మాలి, నమ్మితే ఆయన రక్షిస్తాడు. మారుమోసు రక్షణ వస్తాను, ముఖ్యంగా పాపాన్ని విసర్జించేస్తాడు ముఖ్యంగా. ప్రేమనాథ్ దేవుని ప్రకారం సహోదరి కూడా, మరి ఈ పాపం ఎలా పోతుందంటే అది నీ వల్ల నవ్వాలి కదండి, అది ఆయన వల్ల అవుతుంది, వేసిన వాళ్ళే అవుతుంది ముఖ్యంగా. ఆయన ఎప్పుడైతే నమ్ముతా మనమో ఆయన మనలోకి వస్తాడండి. ఆయన ఎక్కడ ఇస్తా అంటే, ద టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ యు. మొదటి కొరింథీ పూట పడినట్టు యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ లివ్స్ ఇన్ యు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. యూ ప్రేమన సహోదరురా, ఎప్పుడైతే నీవు రక్షించబడతావో, ఎప్పుడైతే మార్మార్స్ పొందుతావో, తిరిగి జన్మిస్తావో, అప్పుడు ఆయన నూతనంగా నీ అవుతాడు ముఖ్యంగా. మరి ఎలా సాధ్యం అంటే మనిషి డెసిషన్, మనం తీర్మానం రావాలి ముఖ్యంగా. నిర్ణయం నీదే, సాతానుడు ఏం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. మరి నీవు ఎప్పుడైతే ఆయన మాట వింటావో, ఆయన మాట విన్నప్పుడు ఆయన నీకు వస్తాడు ముఖ్యంగా. ఫస్ట్ పాపాలను ఒప్పుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలండి. పాపాలను ఒప్పుకుని మళ్ళీ చేస్తాను చాలామంది, పాపాలను ఒప్పుకుని మళ్ళీ విడిచిపెట్టాలండి. చూడండి ప్రిమర్ సహోదరుడా, యశా గ్రంథం 43:20, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ అనేది ఉంటారు, ఎప్పుడైతే నువ్వు పాపాలను ఒప్పుకుని విడిచిపెడతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు వస్తానండి. ఈ లోకమంతా ఆయన, ప్రపంచ సృష్టి మొత్తం ఆయన,
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని వాసులు యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని వాసులు యెహోవాయే. ప్రేమని చెప్పుడారా ప్రేమ సహోదరుడా మండి, మరి దేవుడితో పాటు సాతానుడు వస్తాడండి, సాతానుడు కూడా అదే అంటాడు. యేసు ప్రభునే అన్నాడండి, నువ్వు నాకు మొక్కమన్నానని ఇస్తానండి. ప్రియమనే దేవుడారా మన సాతానుడు అంటే ఏది కదని వస్తుందిగా, చెడు పాపం చేసి సాతానుడు ఉంది. ఇంకేమి కదా గుర్తుపెట్టుకోండి, సాతానుడు అంటే ఒక హై పవర్, అతనికి ఆయన పేర్లోండి వాయుమండలాధిపతి, వెలుగుదూత, సాతాను, ఘటసర్పము, ఇవన్నీ పేర్లు ఉండేయండి. అంతేంటే అన్ని పేర్లు ఉన్నాయి, దేవుడితో పాటు సమానంగా ఉంటాడండి, దేవుడితో ఉండలేడు. ముఖ్య సాతానుడికి పవర్ ఎంత ఎందుకంటే వాయుమండలాధిపతి, వాయుమండలాధిపతి అంటే ఈ వాయువు ఎంతవరకు ఉంది అంతవరకు ఉంటాడండి, తర్వాత రాలండి. ముఖ్యంగా సర్వాధికారి యేసు ప్రభు కూడా దేవుడు సృష్టికర్త ఆయన. ప్రియమైన నిలబడరా, సాతానుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే పర్లోకం నుంచి కింద పడ్డాడు అప్పుడే ఆడు ఓడిపోయాడు. దేవుని బిడ్డలనే మన పాదం కింద దేవుడు ఆయన సాతానుడు పెట్టాడు, మనం ఏం భయపడవసరం లేదు. బీ బ్రేవ్ అండ్ బీ కరేజ్, ప్రైజ్ ద లార్డ్. సాతానుడు ఓడిపోయాడు. ఇదిగో నేను పాములను తేలిన తట్టుకు శత్రు బంధువులు అధికారం ఇచ్చాడు ఇప్పుడు దేవుడు. ఎందుకంటే శిష్యులు ఇచ్చాడు అది, అది విధంగా మనకు చేస్తాడు దేవుడు. కాబట్టి సాతానుడి గురించి మనం భయపడనవసరం లేదు. ఆయన చెప్తున్నాడు పునరుత్తరం జీవుని నేను నాయందు విశ్వాసం ఉంచిన సరిపడును బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచుకుంటే ఎండకే చనిపోడని చెప్తున్నాడు. ఈ పునరుత్తరం పట్టణంలో ఇంకా ప్రియమైన దేవుడు మనందరికీ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఇక్కడి పరలోకం వెళ్ళాలి అనే ఉద్దేశం అది. కాబట్టి ఆయన నీకోసం నా కోసం మన పాపాల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచాడండి. పునః అంతకంటున్నాను పునరుత్తరం జీవుని నేను నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైతే అనేక నామాలు విశ్వాసించడో వాడు బ్రతులు చనిపోయింది ఆయన రెండుకి చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ఐ ఆమ్ ద రైజర్ ఆఫ్ ద లైఫ్. హీ దట్ బిలీవ్ విత్ మీ దో హీ విల్ డెడ్ ఎట్ షెల్ హీ లివ్. హూజ్ ఎవర్ లివ్ ఎత్ అండ్ బిలీవ్ విత్ షెల్ నెవర్ డై. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు పునరుత్తరం జీవునేని నాయందు విశ్వాసం ఉన్నాడు అనుకును, బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన ఎన్నటికీ చనిపోయాడని చెప్పాడు. కాబట్టి ఆ పునరుత్తరం శక్తిని లోకంలో పొందుకొని మనం కూడా లేపబడి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా పునరుత్థాన శక్తి లోకంలో పొందుకొని ఆయన రాజ్యంలో చేరి ఆయనతో సదాకాలంలో కూర్చున్నాడు ప్రియమైన. కాబట్టి మనమందరం కూడా యేసు నామంలో మనం అందరం కూడా పునరుత్థాన శక్తి పొందుకుందాం అనుకుంటుంది. ఎవరికైనాంటే ఎవరైతే విశ్వాసం ఉంచాలండి, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన ఎన్నటికీ చనిపోడు. ప్రేమైన సహోదరుడు, మనమందరం కూడా ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చే పునరుత్థానం పొందుకొని ఆయనకి రాజ్యంలో చేరి ఆయనతో సదాకాలం కోసం ఈ వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పునరుత్థానం దేవస్తోత్రం, పునరుత్థాన శక్తిని లోకంలో మనమందరం కూడా ఆయన బిడ్డ పొందుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయనతో సదాకాలం మనని ఆయన రాజ్యం ఉండాలని కోర్సు వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి పని చేసి అభివృద్ధి చేయను కాక ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేస్తుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీ పునరుత్థాన పాఠం చెప్పే తండ్రి వందనాలు తండ్రి. ఈ పునరుత్థానం అది ఈ లోకంలో పొందుకోవాలి మీ తండ్రి. ప్రతి కుమారుడు కుమార్తె ఎవరిన శక్తి లేదు కాబట్టి అందరూ కూడా పునరుత్థాన శక్తిని పొందుకొని మీ యొక్క రాజ్యంలో శాస్త్రరాజ్యంలో ప్రవేశించి మీ యొక్క రాజ్యంలో మీ అందరూ చేరి మీ నామానికి మహిమ ఘనత ప్రాబం తెచ్చుకోవచ్చు. వాక్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికి యేసు నామలో పునరుత్థాన శక్తిని తెచ్చుకోవచ్చు. దీని యొక్క ప్రార్థనకి ప్రభుత్వం తెచ్చుకోవచ్చు. యేసు నామలో అడుగుతుంది తండ్రి, ఆమెన్. పరలోక ముందన్న మా తండ్రి, మీ నామకు మీ అని చూసా మిశ్చిత్మ పర్లోక అందుకు ఆలోచించాము. మా రోజు రాజ్యం శక్తి బలం మహిమ నిరంతరం నేను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమ్మడానికి తీపి పరిశాత్మక అన్యోన సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్ అన్నా.